పాలమూరు కంటి వైద్యశాల వారి పాలమూరు పట్టణ మరియు పూర్వ పాలమూరు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు కంటి శుక్లము ఆపరేషన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు చుక్కల మందు వాడే విధానం కంటిలో మందు వేయువారు చేతులు శుభ్రంగా కడుక్కొని తడి ఆరిన తర్వాత మూత తీసి కంటి కింద రెప్ప కొద్దిగా కిందకి లాగి ఒక చుక్క మందు మాత్రమే కంటిలో వేయాలి మందు వేసిన ప్రతిసారి 10 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని ఉండాలి మొదటి మందు వేసిన 10 నిమిషాల తర్వాత రెండవ మందు వేయాలి ఆపరేషన్ చేసిన కంటిలో మాత్రమే చుక్కల మందులు వేయాలి రెండవ కంటిలో మందులు వేయరాదు మందు సీసా తెరుచుటకు గుండు సూది పిన్నిస్ లాంటివి వాడరాదు సీసా నాజిల్ను చేతితో తాకరాదు ఇతర జబ్బులకు సంబంధించిన మందులు యదావిధిగా వాడాలి కన్ను శుభ్రం చేసుకునే విధానం ఆపరేషన్ చేసిన కంటిలో మొదటి 2-3 రోజుల వరకు కొద్దిగా నొప్పి మంట ఎరుపు నీరు కారుట సహజం కంటిని వేలితో గాని చీర లుంగీ కర్చీఫ్ లేదా టవల్ తో గాని తుడవకూడదు వాటికి ఉన్న మట్టి మురికి కంటిలోనికి పోయి కన్ను పుండయ్యే ప్రమాదం ఉంది ఒక శుభ్రమైన గిన్నెలో త్రాగునీటిని అరగంట సేపు మరిగించి చల్లార్చిన తర్వాత మెడికల్ షాప్ లో తీసుకున్న దూదిని నీటిలో పిండి కళ్ళు మూసుకొని కంటి దగ్గర తుడవాలి మెడ కింది వరకు స్నానం యదావిధిగా చేయవచ్చును ఒక వారం పాటు ముఖమును తడి బట్టతో తుడుచుకోవాలి 10 రోజుల వరకు తల స్నానం చేయరాదు ఒక వారం తర్వాత నల్ల కంటి అద్దాలు పెట్టుకొని షేవింగ్ చేసుకోవచ్చు ఆపరేషన్ అయిన కంటిలోకి నీరు మట్టి దుమ్ము పడరాదు పద్యం ప్రత్యేకించి ఆహార నియమాలు పద్యమేమీ లేవు చక్కెర వ్యాధి రక్తపోటుకు పాటించవలసిన ఆహార నియమాలు పాటించవలెను సిగరెట్లు మద్యం వక్కపొడి కిల్లీలు వంటివి వాడరాదు 4-5 రోజులు బాగా విశ్రాంతి తీసుకోవాలి తర్వాత పేపర్ చదవటం టీవీ చూడటం వంటి చిన్న పనులు చేసుకోవచ్చు బరువు పనులు చేయరాదు ఒక వారం పాటు ఆపరేషన్ చేసిన వైపు తిరిగి పడుకోరాదు వాహనములు నడపరాదు హఠాత్తుగా చూపు తగ్గటం కన్ను ఎరుపు ఎక్కువ కావటం నొప్పి పెరగడం జరిగితే వెంటనే హాస్పిటల్లోని డాక్టర్ గారిని సంప్రదించగలరు నిర్దేశించిన తేదీ సమయానికి తప్పనిసరిగా డాక్టర్ గారిని సంప్రదించవలెను మరిన్ని వివరములకు సంప్రదించండి పాలమూరు కంటి వైద్యశాల రిలయన్స్ మార్ట్ ఎదురుగా గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన మహబూబ్ నగర్ సెల్ 916-917-2918 916-917-3918